హీరోలకు కూడా సాధ్యం కాని రేంజ్ లో స్పీడ్ చూపిస్తున్నారు లోక నాయకుడు కమల్ హాసన్ ఓ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉంటూనే మరో సినిమా షూటింగ్ కానిచ్చేస్తున్నారు మూడు నాలుగు సినిమాలకి కమిట్ అయిన కమల్ ఆ సినిమాల షూటింగ్స్ కూడా జెట్ స్పీడ్ తో ఫినిష్ చేస్తున్నారు విక్రమ్ సక్సెస్ తర్వాత సినిమాల మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ రీసెంట్ గా కల్కీ టూ ఎయిట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ సీనియర్ స్టార్ ఆ తర్వాత భారతీయుడు టూ తో నిరాశపరిచారు అయితే ఈ రిజల్ట్స్ తో సంబంధం లేకుండా వరుస షూటింగ్లతో బిజీగా ఉన్నారు కమల్ కల్కి భారతీయుడు టూ రిలీజ్ కి ముందే మణిరత్నం దర్శకత్వంలో తగ్ లైఫ్ సినిమాని స్టార్ట్ చేశారు కమల్ తాజాగా ఈ సినిమా షూటింగ్ కూడా ఫైనల్ స్టేజ్ చేరింది మూడు దశాబ్దాల తర్వాత ఈ కాంబో రిపీట్ అవుతుండటంతో మరోసారి నాయకుడు రేంజ్ సక్సెస్ ని టార్గెట్ చేస్తోంది తగ్ లైఫ్ టీమ్ చిత్ర యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా తగ్ లైఫ్ నాయకుడు సినిమాకి సీక్వెల్ అనే టాక్ వినిపిస్తోంది దీంతో ఈ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి అందుకే అభిమానుల అంచనాలు అందుకునే రేంజ్లో సినిమాని ప్లాన్ చేస్తున్నారు కమల్ అండ్ మనీ తగ్ లైఫ్ ఫైనల్ స్టేజ్కి రావడంతో నెక్స్ట్ మూవీని లైన్లో పెట్టేస్తున్నారు లోక నాయకుడు యాక్షన్ కొరియోగ్రాఫర్స్ అన్బు అరువు దర్శకత్వంలో ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కమల్ సెప్టెంబర్లో ఆ సినిమాని పట్టాలెక్కించాలని భావిస్తున్నారు పార్లల్ గా ఇండియన్ త్రీ వర్క్ కూడా ఫినిష్ చేసేలా ప్లాన్ రెడీ చేస్తున్నారు నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ స్టార్ కమిడియన్ గా ఉన్న సునీల్ ఇప్పుడు పాన్ ఇండియా విలన్ గా మారిపోయారు తెలుగులో ఇంకా కామెడీ రోల్స్ చేస్తున్న ఇతర భాషల్లో మాత్రం టాప్ స్టార్స్ తో ఢీ కొంటూ విలన్ గా ప్రూవ్ చేసుకుంటున్నారు తాజాగా మరో కొత్త ఇండస్ట్రీలో తన మార్క్ చూపించేందుకు రెడీ అవుతున్నారు సునీల్ కమీడియన్ గా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగాను సక్సెస్ అయ్యారు సునీల్ అయితే హీరోగా ఒకటి రెండు సక్సెస్ వచ్చినా ఆ టెంపో మెయింటైన్ చేయడంలో ఫెయిల్ అయ్యారు దీంతో కెరీర్ కష్టాల్లో పడింది ఆ టైంలో సరైన నిర్ణయం తీసుకుని మళ్ళీ సినిమాల్లో బిజీ అయ్యారు ఈ స్టార్ కమీడియన్ కమీడియన్ గానే పాపులర్ అయిన సునీల్ సడన్ గా తనలో విలనిజం చూపించేందుకు రెడీ అయ్యారు టాలీవుడ్ మేకర్ సునీల్ని విలన్ గా తీసుకునేందుకు కాస్త ఆలోచించిన ఇతర భాషల నుండి మంచి ఆఫర్స్ వచ్చాయి ముఖ్యంగా తమిళ్లో స్టార్ హీరోల సినిమాల్లోనూ గా నటించి మెప్పించారు సునీల్ తమిళ్ ఇండస్ట్రీలో మంచి పేరు రావటంతో మలయాళ సినిమా పిలిచి మరీ ఆఫర్ ఇచ్చింది మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి సినిమాతో విలన్ గా మాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు సునీల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన టర్బో సినిమాతో మలయాళ ప్రేక్షకులను కూడా మెప్పించారు ఇప్పుడు శాండిల్వుడ్ ఎంట్రీకి రెడీ అయ్యారు సునీల్ సుదీప్ హీరోగా తెరకెక్కుతున్న మ్యాక్స్ సినిమాతో కన్నడ ఆడియన్స్ ని పలకరించబోతున్నారు వరుసగా ఒక్కో ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు విలన్ గా నటిస్తూ ఇండియా ప్రతి నాయకుడిగా పేరు తెచ్చుకుంటున్నారు సునీల్ బాలీవుడ్లో సూపర్ ఫామ్ లో ఉన్న హీరోలలో విక్కీ కౌశల్ కూడా ఒకరు ఏదైనా సరే తనదైన స్టైల్లో నటించి మెప్పిస్తున్న ఈ యంగ్ హీరో త్వరలో డిఫరెంట్ మూవీతో తో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. అయితే బోల్డ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సెన్సార్ టీమ్ కాస్త గట్టిగానే కట్టర్ వేసింది. ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్న రొమాంటిక్ కామెడీ డ్రామా బ్యాడ్ న్యూస్. అనిమల్ బ్యూటీ తృప్తి దిమ్రి గా నటిస్తున్న ఈ సినిమాలో వికీ కౌశల్ అమీర్ ఖాన్ లిడ్ రోల్స్న నటిస్తున్నారు. బోల్డ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఆ రేంజ్ సీన్స్ కూడా కాస్త గట్టిగానే ఉన్నాయి తాజాగా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి గట్టిగానే కత్తెరపడింది ముఖ్యంగా విక్కీ తృప్తి మధ్య తీసిన ఇంటిమేట్ సీన్స్ విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేసింది సెన్సార్ టీం అంతేకాదు మరీ బోల్డ్గా చూపించిన కొన్ని లిప్లాక్ సీన్స్ కి వేసింది ఇప్పటికే రిలీజ్ అయిన వీడియో సాంగ్లోనూ విక్కీ తృప్తి ఇంటిమసీ హాట్ టాపిక్ అయింది చిత్ర యూనిట్ స్వయంగా ఈయర్ సెక్సియెస్ట్ సాంగ్ అంటూ ఆ పాటని ప్రమోట్ చేసింది అయితే ఇప్పుడు సెన్సార్ బోర్డ్ వేయటంతో బిగ్ స్క్రీన్ మీద ఆ పాట ఎంతవరకు ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది సీన్స్ విషయంలోనూ కొన్ని కట్స్ సూచించింది సెన్సార్ బోర్డ్ మూడు లిప్లాక్ సీన్స్ డ్యూరేషన్ కి కోత పెట్టింది ఫైనల్గా రెండు గంటల ఇరవై రెండు నిమిషాల లెంత్ తో యూబె సర్టిఫికెట్ తో ఆడియన్స్ ముందుకు రానుంది బ్యాడ్ న్యూస్ కొద్ది రోజులుగా మీడియాకి దూరంగా ఉన్న సమయంతా చాలా రోజుల తర్వాత ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు త్వరలో సిటాడెల్ హనీ బనీ స్ట్రీమింగ్ స్ట్రీమింగ్కి రెడీ అవుతున్న నేపథ్యంలో కెరీర్ గురించి మాట్లాడారు అదే సమయంలో కొన్ని పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకున్నారు ఖుషీ రిలీజ్ తరువాత కంప్లీట్ గా మీడియాకు దూరమయ్యారు సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపించినా డైరెక్ట్ గా మీడియాతో మాత్రం మాట్లాడలేదు తాజాగా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో మళ్లీ మీడియాతో టచ్ లోకొచ్చారు ఖుషీ సినిమాతో పాటు సిటాడెల్ ఇండియన్ వెర్షన్ షూటింగ్ పూర్తి చేశారు శామ్ భారీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది త్వరలో డిజిటల్ ఆడియన్స్ ముందుకు రానుంది ఈ నేపథ్యంలో లీడ్ రోల్లో నటించిన శామ్ ప్రమోషన్స్ కి రెడీ అవుతున్నారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత గత మూడేళ్లుగా తన జీవితంలో జరిగిన సంఘటనల్ని గుర్తు చేసుకున్నారు కొంతకాలం చాలా కష్టాలు పడ్డా అన్న సమంత ఆ ఇబ్బందులే తనని మరింత బలంగా తయారు చేశాయన్నారు అలాంటి రోజులు మళ్లీ తన జీవితంలో రాకూడదని కోరుకుంటున్నా అన్నారు అనారోగ్య కారణాలతో షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చిన ఈ బ్యూటీ ఇటీవల మా ఇంటి బంగారం పేరుతో ఓ సినిమాని అనౌన్స్ చేశారు త్వరలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు అదే సమయంలో బాలీవుడ్లోనూ కొన్ని ప్రాజెక్ట్స్ డిస్కషన్ స్టేజ్లో ఉన్నాయి డంకీ రిలీజ్ తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్న షారుఖ్ ఖాన్ త్వరలో కొత్త సినిమా స్టార్ట్ చేయబోతున్నారు ఫస్ట్ టైం తన కూతురుతో కలిసి నటిస్తూ ఉండడంతో అప్కమింగ్ సినిమా విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు బాద్షా ఈ సినిమాలో విలన్ గా ఓ టాప్ స్టార్ని రంగంలోకి దించుతున్నారు పఠాన్ జవాన్ డంకీ సినిమాలతో హ్యాట్రిక్ కొట్టిన షారుఖ్ ఖాన్ నెక్స్ట్ సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు ఆల్రెడీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కూతురు సుహానాను వెండితెరకు పరిచయం చేసే బాధ్యతని స్వయంగా తీసుకున్నారు కూతురుతో కలిసి భారీ యాక్షన్ డ్రామాలు నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఆల్రెడీ కింగ్ పేరుతో ఓ సినిమాని ఓకే చేసిన షారుఖ్ ఆ సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నారు కూతురు డెబ్యూ మూవీ కావడంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు కింగ్ ఖాన్ స్క్రిప్ట్ నుండి కాస్టింగ్ వరకు అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు ముందీ సినిమాలో విలన్ గా ఓ సౌత్ స్టార్ హీరోని తీసుకోవాలని భావించారు షారుక్ అయితే ఆ ప్లాన్ వర్కౌట్ కాకపోవటంతో బాలీవుడ్ హీరోని రంగంలోకి దించుతున్నారు రీసెంట్ టైమ్స్లో డిఫరెంట్ మూవీస్తో ఆకట్టుకుంటున్న అభిషేక్ బచ్చన్ తో వార్ కి రెడీ అవుతున్నారు బాద్షా ఈ మధ్య కాలంలో ఎక్కువగా నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్సే చేస్తున్న అభిషేక్ బచ్చన్ కింగ్ లో విలన్ గా చేయడానికి ముందు కాస్త ఆలోచించారట కానీ దర్శకుడు సుజయ్ ఘోష్ కథ చెప్పిన విధానం నచ్చి ఫైనల్ గా ఓకే చేశారు సో చూసారు కదా ఇవి వాళ్ళు సైన్ మా టూ పాయింట్లు